అంత పెద్ద పరిశ్రమ అసలు ప్రజలకు జీవనాడి అయినా అంత పెద్ద పరిశ్రమ వారం రోజుల్లో ప్రారంభించారు. ప్రకటన చేయాలి కదా, అలా ప్రారంభించకపోతే అంటున్నారు మీరు. ఆర్డర్ ఇవ్వాలంటే ఎంతసేపు అండి? వారం కావాలి ఆర్డరు. 5 నిమిషాలు కంప్యూటర్ నుండి టైప్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ మెకాన్ నుంచో ఎక్కడి నుంచి ఇస్తారో వాళ్ళు, వాళ్ళ చేతిలో వాళ్ళు అనుకుంటే ఆర్డర్ ఇవ్వలేరా? మీరు ఆర్డర్ అయ్యి అడుగుతున్నాం మేము. జీవోవిమానం అనేది రాయలసీమ వాసులకు కావచ్చు, కడప జిల్లా వాసులకు చాలా ప్రధానమైనది, అందరికీ కావాల్సింది, కావాల్సినదే. కానీ దీన్ని ఎన్నికల స్టెంట్లో ఉపయోగించుకుంటుంది టీడీపీ అన్నది అవాస్తవం కాదా అని కడప జిల్లా వాసులు అంటున్నారు. ఎన్నికల స్టంట్ ఏముంది? ఎన్నికలు చాలా టైం ఉంది, ఇంకా 9 నెలలు 10 నెలలు ఉంది. డిసెంబర్కు జనవరికి వచ్చే అవకాశం ఉందా? డిసెంబర్కి రావచ్చు, ఏప్రిల్కి రావచ్చు. కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను, కేంద్ర ప్రభుత్వం ముందుకే జరుపుకోవాలంటే జరుపుకుంటారు. వాళ్ళకి భయం వచ్చేసింది ఇప్పటికే, అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నాము. డిసెంబర్లో నవంబర్లో రాజస్థాను, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, మిజోరాము. అక్కడ డెఫినెట్గా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ను చూపించి ఎన్నికలకు పోతే ఉన్న రాష్ట్రాల్లో కూడా కోల్పోతామని మోడీ గారికి భయం పట్టుకునింది. ఇప్పటికే దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమైపోతున్నాయి. ఎక్కడ చూసినా మోడీకి తిరుగుబాటు, వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ, ఇటువంటి పార్టీలను, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలను మోడీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు కూడా ఇలా కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఆయన కేసుల కోసం బయటపడేదానికి వాళ్ళతో కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకండి మోడీని ఒక్క రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించట్లేదు? ఈరోజు వరకు కూడా మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, మోడీ నా జిల్లాకు అన్యాయం చేశాడు, ఉక్కు పరిశ్రమ రాదని ప్రకటన చేశాడు, కోర్టులో అఫిడవిట్ చేశాడు, ఇది అన్యాయం, తప్పు, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉంది మోడీ అని ఎందుకు ఖండించలేకపోతున్నాడు? ఇది కుమ్ముక్కు కాదా? కేవలం తన కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి, పణంగా పెట్టి మోడీతో కుమ్ముకు రాజకీయాలు చేస్తున్నాడు. వాళ్ళ నాయకులందరూ ఈరోజు చాలామంది కేంద్రంలో ముక్కుముక్కు అవుతున్నారు, మిలాఖత్ అవుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం పేపర్లు, టీవీల్లో. టీవీలో అయితే వాస్తవాలే కదా. మీ పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఇద్దరు కూడా కేంద్రంలో సఖ్యతగా ఉండడం లేదా, వ్యాపార లావాదేవీలతో వాళ్ళతో మిలాఖత్ కావడం లేదా, ఒకవైపు చంద్రబాబు నాయుడుతో బాగుంటేనే మరోవైపు అక్కడ మంత్రులతో సిట్టింగ్లు, భేటీలు ఎక్కడ చేశారండి? ఎక్కడ ఎక్కడా లేదంటారా? చూపించండి. ఇప్పుడు పేపర్లో రాసింది కాదు, మీడియాలో వచ్చింటే. మరి వారు వారితో కూర్చున్నట్లు, సిట్టింగ్లు అవుతుంటే మీతో ఫోటోలు ఉన్నాయా? నిన్న మొన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ఆకుల సత్యనారాయణ గారు కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగింది వాస్తవం కదా? విజయసాయిరెడ్డి గారు పోయి భారతీయ జనతా పార్టీ నాయకులు యడియూరప్పతో కర్ణాటకలో తిరిగింది వాస్తవం కదా? ఫోటోలు కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ సోనియా గాంధీ గారు పక్కన నిలబడి ఫోటోలు దిగచ్చు, బీజేపీతో కొట్లాడుతున్నాం, బీజేపీ బయటకు వస్తున్నామని మహారాష్ట్ర ఆర్థిక మంత్రికి సంబంధం వాళ్ళ భార్యను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్ని చేయొచ్చు. మీరు చేస్తే బాగుంటుంది, వీళ్ళు కలిసి తిరిగినంత మాత్రం వీళ్ళు ఇది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కలవని పోలే మా ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు కుమారస్వామి గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు అవుతున్న ఆ పార్టీకి జేడీఎస్కు ఎందుకు మద్దతుగా నిలిచారు? అక్కడ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి ఆ పార్టీగా 67 స్థానాలను సాధించింది, 37 స్థానాలు వచ్చిన కుమారస్వామి కంటే జేడీఎస్కు మద్దతు ఇస్తే మీరు ఎలా పోయి సోనియా గాంధీ గారి పక్కన నిలబడతారు? అదేవిధంగా మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భార్యను తీసుకుని మన దగ్గర ఎవరు లేరా? కరువయ్యారా? సోనియా గాంధీ పక్కన ఎవరు నిలబడలేదు. అన్ని రాజకీయ చూడండి, అన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పుడు ఆమె ఉంది, సోనియా గాంధీ గారు కూడా అక్కడ ఉన్నారు తప్ప సోనియా గాంధీ గారిని కలవని చంద్రబాబు నాయుడు గారిని పోలే, చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి వాళ్ళు రాలా. అక్కడ కుమారస్వామి గారి ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు దేశంలోని రాజకీయ పక్షాలన్నీ వచ్చినాయి, వారితో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం ఉంది, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ, దానికోసం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానితుడిగా పోయినప్పుడు అందరూ కలిశారు అక్కడ. అంత అది కలవలేదు అని మేము చెప్పలేదే, కలవలేదని చెప్పలేదే, మేమేం దాచిపెట్టలేదే, దొంగతనం చేయలేదే. వైఎస్ఆర్ వాళ్ళు మాకు సంబంధం లేదు బీజేపీతో అని చెప్పగలుగుతున్నారా? ఎస్, మేము కలిసామని చెప్పుకోమనండి ధైర్యం ఉంటే. వాళ్ళు చెప్పడం లేదే బీజేపీ, మేము వైఎస్ఆర్ వాళ్ళు, మేము బీజేపీతో కలవలేదు, ఇవన్నీ అబద్ధాలని ఫోటోలు కనపడుతుంటే అబద్ధాలని మాట్లాడతారు. విజయసాయిరెడ్డి గారికి ఏం పనండి ప్రధానమంత్రి పేషీల్లో వెళ్ళకూడదంటారా? ఒక ఎంపీగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా సమస్యల మీద ప్రస్తావించడానికి, చర్చించుకోవడానికి, వినతి పత్రాలు ఇవ్వడానికి ఇవ్వచ్చు. విజయసాయిరెడ్డి గారు వెళ్ళవచ్చు. ఏం పనండి రోజున రోజు అక్కడ ఇస్తే రోజు వెళ్ళొచ్చు, దాంట్లో ఏముందండి? మరి పోయినామని చెప్పండి.
29 సార్లు మీకే పని అండి. 29 సార్లు మేము ప్రత్యేక విమానాల్లో వెళ్ళాం ఢిల్లీకి అంటున్నారే, 29 సార్లు ఎందుకు వెళ్ళారండి? ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగేదానికి పోయి నేను పోతున్నాను, ప్రధానమంత్రిని కలుస్తున్నానని ముందే చెప్పి పోయినవారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు పోయి దొంగ లోపాయ్ గారికి కలవడము, నేను కలవలేదని చెప్పడము ఎందుకంత దాపరికం? కలిసినట్టు మీతో ఆధారాలు ఉన్నాయా? ఫోటోలే చూపిస్తున్నాయి కదండి. ఫోటో చూపెట్టండి. మీ వాళ్ళే మీడియాలో చూపిస్తున్నారు అన్నట్టు నా ఫోన్లో ఉన్నాయి, చూపించమంటారా? అన్ని ఫోటోలు ఉన్నాయి. అసలు దొడ్డిదారణ వెళ్ళిపోయి ఫోటోలు తీశారా? జగన్ ఆ దొడ్డిదారణ వెళ్ళే ఫోటోలు తీయడానికి మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాల గురించి, రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? రాజీనామాలు అనేది చిన్న విషయమా? ప్రతిదానికి రాజీనామాలా అని మాట్లాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయనే యూటర్న్ తీసుకొని మళ్ళా మా ఎంపీలు రాజీనామా అంటాడు.